హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వాషింగ్ మిషన్లో వాష్ చేసే బట్టలకి హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి రెగ్యులర్గా వాష్ చేయడం వల్ల అలాంటి ఇష్యూ అనేది ఎందుకు వస్తుందో నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అనేది రన్ అవుతూ ఉంటుంది నేను చెప్పేది మీరు వినండి సో అంతకంటే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాషింగ్ మిషన్లో బట్టలు రెగ్యులర్గా వాష్ చేయడం వల్ల కొద్ది రోజులకైతే హోల్స్ అనేవి కొన్ని బట్టలకైతే పడుతూ ఉంటాయి సో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను సో నెంబర్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాష్ చేసేటప్పుడు మనం తీసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి సో లిక్విడ్ అనేది అందులో క్లోరిన్ బ్లీచ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరిన్ బ్లీచ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో అప్పుడైతే బట్టలకైతే హోల్స్ అనేవి పడతాయి ఎందుకంటే బ్లీచ్ అనేది హోల్స్ పడడానికి కారణం అయితే నండి ఉంటది కదండి సో అదేదైనా బట్టల పైన ఒక చిన్న డ్రాప్ వేసి చూడండి సో ఖచ్చితంగా అక్కడ హోల్ అయితే పాడుతాడు నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే మనం ఇలా లిక్విడ్ తీసుకొని డైరెక్ట్ గా బట్టల పైన వేస్తూ ఉంటామండి చాలా టైమ్స్ సో అలా వేయకూడదు అలా వేస్తే కూడా డైరెక్ట్ బట్టల పైన లిక్విడ్ అనేది వేస్తే కూడా హోల్స్ పడడానికి అయితే అవకాశం ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఎలా వేస్తానో లిక్విడ్ అయితే మీకు చూపిస్తానండి సో ఫస్ట్ అయితే నేను ఒక మగ్లో అయితే వాటర్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత నేను ఎంత క్వాంటిటీ లిక్విడ్ అనేది తీసుకోవాలనుకుంటున్నానో అంత తీసేసుకొని బట్టలను బట్టి ఆ క్వాంటిటీ లిక్విడ్ అనేది తీసుకున్న తర్వాత ఇలా వాటర్లో అయితే కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే ఇలా కలిపేస్తాను మొత్తం సో కలిపేసిన తర్వాత దాన్ని వచ్చేసి నేను బట్టల వేస్తూ ఉంటాను ఎందుకంటే డైరెక్ట్ లిక్విడ్ వేయడం వల్ల మనకు బట్టల ఒకే దగ్గర పట్టుకుంటుందండి సో దానివల్ల హోల్స్ పడడానికి అవకాశం ఉంటుంది అలాగే అన్ని బట్టల కూడా మనకు లిక్విడ్ అనేది కరెక్ట్గా అందినట్టు అయితే నాకు అనిపించదు సో మీరు ఇందులో అయినా పోయొచ్చు లేకపోతే సో డైరెక్ట్ బట్టల మీద కూడా వేయొచ్చు సో ప్రాబ్లం అయితే ఏమీ ఏమీ ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను బట్టలు అనేవి మిషన్ ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేస్తాను సో ఎందుకంటే వాటర్ అనేది నేను పెట్టుకున్న కరెక్ట్ లెవెల్ వరకు వచ్చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే నేను వదిలేస్తానండి వదిలేసి ఆ తర్వాత మళ్ళీ మిషన్ అయితే ఆన్ చేస్తాను సో కొద్దిసేపు నానడం వల్ల బట్టల మురికి అనేది ఈజీగా వెళ్తుంది సో మీరు గమనించినట్లయితే నానిపోయిన బట్టలకి ఎంత బ్లాక్ కలర్లో మురికి అనేది బయటకు వచ్చిందో మీరు గమనించారు కదండి సో అందుకోసం నేను ఎప్పుడు వాష్ చేసినా కూడా ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేస్తాను ఎందుకంటే చాలాసేపు వదిలేసినా కూడా బట్టలు అనేవి అయితే అవకాశం ఉంటుంది కదా సో ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది అండి endi సో ఎలాగో మిషనే కాబట్టి వాష్ చేసేది ఈజీగానే మురికి అయితే రిమూవ్ అయిపోతుంది ఇప్పుడైతే నేను మిషన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను సో మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే స్పిన్ లెవెల్ అండి సో స్పిన్ లెవెల్ అనేది మనము ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే బట్టలు అనేవి తొందరగా ఆరిపోవాలనేసి ఎక్కువ తీసుకుంటాం సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్గా మనం జీన్స్తో పాటుగా మామూలు కాటన్ డ్రెస్సెస్ కూడా సాఫ్ట్గా ఉండేవి కూడా వేసామనుకోండి వేసిన తర్వాత ఏంటి జీన్స్ అనేది మురికి ఎక్కువ ఉంటుంది సో అందుకోసం మనం వాష్ చేయడానికి ఎక్కువ లెవెల్ పెడతాం అలాగే స్పిన్ కూడా ఎక్కువ పెడతాం వాటర్ అనేవి ఈజీగా వెళ్ళిపోతే తొందరగా ఆరిపోతాయి కాబట్టి బట్ అలా తీసుకోవడం వల్ల సో అవి కరెక్ట్గానే వెళ్తాయి ఏదైతే కాటన్ డ్రెస్ లేదు మామూలు సాఫ్ట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా సో అవి వచ్చేసి వాటికైతే అయితే హోర్స్ పడకపోవడం చీకిపోవడం అలా అయితే జరుగుతుంది అన్నమాట సో అందుకోసం మీకు బట్టలు కనుక జీన్స్కి ఎక్కువ స్పిన్ పెట్టాలనుకుంటే అవి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొకసారి వేయాల్సి ఉంటుంది అండి సో అవి ఇవి కలిపి వేయడం వల్లనైతే చాలా ప్రాబ్లం వస్తుంది సో నేను వచ్చేసి మాకు ఇంట్లో ఎక్కువ జీన్స్ అయితే ఉండే ఎందుకంటే మా వారి ప్యాంట్లు కూడా నా ఫార్మల్ ప్యాంట్సే కాబట్టి సో నేనైతే స్పిన్ కానీ అన్నీ కూడా తక్కువనే పెట్టుకుంటాను దానివల్ల పిల్లల బట్టలకు కానీ నా కాటన్ డ్రెస్సెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వదు సో మీరు చూసారు కదండి వాష్ చేసిన తర్వాత ఇంత మురికి వాటర్ రావడం ఎప్పుడైనా గమనించారా అండి మీరు అంత మురికి వస్తుంది ఒక టెన్ మినిట్స్ వాష్ వాష్ చేసే ముందు ఒక టెన్ మినిట్స్ నానని ఇస్తే సరిపోతుంది బట్టలు ఏ లిక్విడ్ వేసినా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతూ ఉంటుంది సో నేను వాడే లిక్విడ్ వచ్చేసి మూన్ మౌంట్ అండి సారీ మూన్ అండ్ మౌంట్ అండి ఎందుకంటే నిన్న తెప్పించి త్రీ మంత్స్ అవుతుంది నాకు ఏ లిక్విడ్ అయినా కూడా ఒక త్రీ మంత్స్ వరకు అయితే వస్తుంది అన్నమాట సో ఇక్కడ నేను వచ్చేసి కిచెన్ కిచెన్ టవల్స్ కూడా కొంచెం వాటర్ అనేవి వేడి చేసేసి అందులో నానబెట్టేసి ఆ తర్వాత వాష్ చేసుకుంటాను హ్యాండ్ వాషే సో ఇక్కడ వచ్చేసి వీటికి వచ్చేసి మీకు కుంకుమ పసుపు అవి ఎక్కువ కనిపిస్తాయి సో ఈ శ్రావణం స్టార్ట్ అయిన కానీ గ్యాస్కి పుదించినవి సో అలా అయితే అంటిపో అంటుకుంటున్నాయి అనమాట సో అందుకోసం వేడి వాటర్ పెట్టేసి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే అందులో నాననిస్తాను చాలా వేడిగా ఉన్నాయి వాటర్ మీకు చూపించడం కోసం అందులో చేయబెట్టాను కానీ చేయగా సో ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత అయితే అవి నేను వాష్ చేసేస్తాను ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది సో మీ ఇటువంటి టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే సో బట్టలకు అనేది హోల్స్ పడకుండా ఈజీగా అయితే మనము వాష్ చేసుకోవచ్చు మురికి వెళ్తుంది అలాగే బట్టలకు హోల్స్ కాకుండా ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనం బట్టలను కూడా కాపాడుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్